ఈరోజు దేవుడిని చేయి విడిచడం తొందరపడద్దు. నీ పరిస్థితులు చక్కబెట్టబడవని నీవు డిసైడ్మెంట్ కాకూడదు. నీ దేవుడా ఏమైనా నీ జనులు నిత్యం నీతో అనుస్తుంటుండగా నువ్వు తొందరపడి దేవుడే లేడని నువ్వు డిసైడ్మెంట్ కాకూడదు. నీ విశ్వాసము కానీ నీ భక్తి కానీ నీ ప్రార్థన కానీ కోల్పోకూడదు. జనాలు వచ్చి అంటారు, ఇంకెప్పుడు సెటిల్మెంట్ అవుతారు మీరు, ఇంకెప్పుడు సెటిల్ అవుతారు, నాకంటే ముందు నుండి పరిచర్యలోకి వచ్చావు, నాకంటే ముందు నుండి ప్రార్థన చేస్తున్నావు, నాకంటే ముందులో రక్షణ మార్గంలోకి వచ్చావు, ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇంకెప్పుడు బాగా ఇంకెప్పుడు డబ్బు సంపాదిస్తావు, నీకు ముందుగా నేను పనిచేయడం స్టార్ట్ చేశాను, నీకు నీ తర్వాత పనిచేయడం స్టార్ట్ చేశాను, లక్షలు సంపాదించా కోట్లు సంపాదించా, ఇంకెప్పుడు సెటిల్ అవుతావు? దేవుడు 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 అంటున్నావు కదా, నీ దేవుడు ఏమిచ్చాడు నీకు? ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మన ప్రాణాలు ఏం చేయబడతాయి? తొందరపడి దేవుణ్ణి మనం విడిచిపెట్టే ప్రమాదము అనేది అనేకుల జీవితాల్లో ఉన్నది. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. తొందరపడద్దు, నీ ప్రాణముతో చెప్పు తొందరపడద్దు. ఇతరులు అంటున్న మాటలను బట్టి గాయపరుస్తున్న గాయాలను బట్టి నీ ప్రాణము తొందర పెట్టుకోవద్దు. చాలామంది ప్రాణాలు తొందరపడే ఏం తెచ్చుకుంటారు? సమస్యలు తెచ్చుకుంటారు. ఆడ లేనిది ఊహించుకొని తొందరపడుతూ ఉంటారు. అక్కడ ఏం లేకపోయినా కూడా ఉన్నట్టుగానే ఊహించుకుంటారు. ఏం లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని నీవు సమస్యలు తెచ్చుకోకూడదు. నీ ప్రాణమును తొందర పెట్టనీయొద్దు. నీ ప్రాణమును కంట్రోల్ చేసుకో. నా ప్రాణమా నువ్వు తొందరపడద్దు మనుషులు అంటున్న దాన్ని బట్టి. నీ దేవుడు ఏమయ్యాడు? ఫ్రిడ్జ్ కొనలేదని అంటే ఇన్స్టాల్మెంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కొస్తారు కదా. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు ఏమాయను బైక్ లేదు అని అంటే ఇన్స్టాల్మెంట్లో బైక్ తెచ్చుకుంటాం. నీ దేవుడు ఏమాయను అని అంటే అయిపోయింది. అంత పెద్ద మాట ఎట్లా అంటాడు? వానికే గతి లేదు, నాకు చాలా ఉన్నదని అంట కదా. ఎప్పుడు ఇవే చీరలు ఇవే బట్టలు వేసుకొని వస్తున్నారు సిస్టర్ బ్రదర్? మీ దగ్గర వేరే ఏం లేవా? అయిపోయింది. ప్రాణాలు తొందరపడుతూ ఉంటాయి. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, జేసీ బ్రదర్స్, దేవుడికి స్తోత్రం. ప్రాణము తొందరపడిన దాన్ని బట్టి అప్పు చేసుకోవచ్చు, డబ్బులు తెచ్చు, మనం ఏదో కట్టుకొని తీసుకొని వస్తే ఎవరికి సమస్య? ఎవరికి కష్టం? వాళ్ళు నిందించదు. ఇంకా రేకులు నా మీ ఇంట్లో అయిపోయింది. తెల్లారే మనం స్లాబ్ వేసేయాలి అంతే. ప్రాణం తొందరపడుతుంది. అయ్యో మీకు ఇంకా సొంతం లేదా? అప్పుడు ఎప్పుడో సూట్ కేసు చేతిలో పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళినావు, పట్టణానికి వెళ్ళినావు. ఇదేనా నీ పరిస్థితి? దేవుడు దేవుడు అనుకుంటే ఏం చేశాడు నీ దేవుడు? అంతే కదా, ఏం చేశాడు నీ దేవుడు? దేవుడు నమ్మి ఖాళీ చేతులతో వచ్చావా? ఎటు తిరిగి ఇడికి రావాలి నాకు ముందే తెలుసు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు ముందే తెలుసు, ఏదో పొడిచేస్తా తీసేస్తా అని చెప్పి ఊళ్ళు తిరగడానికి వెళ్ళారు, ఏం లేకుండానే వచ్చారు. ఏమైపోయాను నీ దేవుడు దేవుడు అన్నావు కదా. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ జీవితం? ఇదేనా నీ ఆశీర్వాదం? దేవుడు తూర్పు గాలిని విసిరి ఏం చేశాడంట? ఆ ఒక ఎర్ర సముద్రంను పాయలుగా చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను చేయగలడు. నేను ముందే చెప్పాను కదా, ప్రార్థన చేస్తే చింతకాయలు రాలవని, కానీ రాలుతాయి. కానీ ఇక్కడ అన్నాడు, ముందే చెప్పాను కదా, నాకు తెలుసు నువ్వు దేవుడా దేవుడు అన్న ఎప్పుడో 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 కానీ నా దగ్గరకు వస్తావో నాకు తెలుసు. ఏమైపోయాను నీ దేవుడు? ఏమైపోయాను నీ భక్తి? ఇలా చెప్పగానే చాలామంది హృదయాలు తొందరపడుతుంటాయి, కృంగిపోయి. ఆయన హృదయం ఇలా తొందరపడిందంటే నిజంగా ఏమైపోయింది నా దేవుడు? దేవుడు కనుక ఉంటే ఈ సమస్య నాకు రాదు కదా, ఈ శ్రమ నాకు రాదు కదా, ఈ కష్టం నాకు రాదు కదా అని ఆలోచనలు వస్తుంటుండగా మరలా చెబుతున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అని చెప్పుకొనొచ్చు, చెప్పుకొనొచ్చు, చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆ నిరీక్షణ నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నది. ఆమేన్. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని యందు ఏదైతే నిరీక్షిస్తున్నావో, దేవుని పైన ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నదో, ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. ప్రాణంతో చెబుతున్నాడు, దేవుని యందు
నిరీక్షించు. ఇప్పుడేమన్నాడు, దేవుని అందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడు అని చెప్పుకొనచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తా. ఇంకను అంటే అయ్యో దేవుని నమ్మేవు నీకేమొచ్చింది, సమస్యలు వచ్చాయి కదా, అయ్యో దేవుని నమ్మేవు ఏమొచ్చినాయి, నీకేమైనా ఆశీర్వాదం వచ్చిందా, నీకేమైనా బ్లెస్సింగ్ వచ్చిందా, నీకేమైనా దీవెన వచ్చిందా, దేవుని నమ్మావు కదా నీ శరీరం ఏమైపోయింది, గాయాల పాలైపోయింది, దేవుని నమ్మావు కదా నువ్వు గర్భఫలం ఏమైనా పొందుకున్నావా, దేవుని నమ్మావు కదా, వాళ్ళు అంటున్నప్పుడు మనం విశ్వాసంలో నుండి తొలగిపోతామేమో. అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వు ఎలా తొందరపడుచున్నావు. దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుని అందు నిరీక్షణ ఉంచు, ఆయన్నే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తా, నాకేమున్నా ఏం లేకపోయినా, ఏదైనా ఉండని ఏదైనా లేకపోని నా దేవుని నేనేం చేస్తాను, స్తుతిస్తా. మన ప్రాణమును మనం తొందరపడనీయకుండా తొత్తర పెట్టకుండా కాపలా కాసుకుంటూ దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ పరిస్థితులలో కూడా నా దేవుడు ఆయనని అని చెప్పుకొనుచు స్తుతించాలి దేవుణ్ణి. దేవుని నమ్ముకున్న తర్వాత నీకు వస్తున్న కష్టాలు, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి ప్రభువును నువ్వు మహింపరచుదువుగాక.